లిక్కర్ స్కామ్ అనే పేరుతో హడావుడి చేస్తున్నారు. ఈడీ దాడులు జరుగుతున్నాయి. సిబిఐలు అమిత్ షా వచ్చి వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? సార్, నాకు తెలిసినంత వరకు ఈడీ రైట్స్ ఢిల్లీలో ఏదైతే జరిగాదో సార్, సిబిఐ మొదలు తర్వాత ఈడీ, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, యాక్చువల్గా దీంట్లో సుసోడియా అనేదో ఉప ముఖ్యమంత్రి కదా అక్కడ ఆప్లో, ఎస్, అతనికి కొంత డబ్బు ముట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ నవంబర్లో జరుగుతుంది. అవును సార్, అక్కడ ఆప్ బాగా ఎంటర్ అయింది. పంజాబ్ అంతా అక్కడ పంజాబ్ ఇస్ ఉంటారు లింక్, అరేనా పంజాబ్లో గెలిచింది కదా. మనం అక్కడ చండీగఢ్ నుంచే పోవాలి, ఏది మన హిమాచల్ ప్రదేశ్ రోడ్డు పోవాలన్నా కూడా నేను అనుకుంటాను. నేను పోయిన 3 సార్లు పోయాను. ఒక 60-70 మైల్స్ ఉంటుంది అంతా హిల్ ఏరియాలో పోవాలి. అచ్చా, తర్వాత గుజరాత్లో కూడా మంచి స్పందన వచ్చింది కేజ్రీవాల్. తో వాళ్ళ వల్లనే మనకు వాళ్ళకు నష్టం అవుతుంది అనేది ఉండే వాళ్ళ సర్వేలో ఉన్నట్టున్నది బీజేపీ పార్టీ వాళ్ళకు. తో వాళ్లకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడానికి ఏదైతుందో ఇది ఎంటర్ అయ్యారు వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ లాగా. ఓకే, యాక్చువల్గా ఏంటంటే బ్రివరీస్ కార్పొరేషన్ నడుపుతుండే ఈవెన్ యూనియన్ టెరిటరీ ఉన్నప్పుడు ఢిల్లీలో. అవును, లిక్కర్ స్టోర్స్ అన్ని ఏదైతుందో 7-8 o'clockకే బంద్, మన లెక్క 11 గంటల వరకు ఉండే బార్లు ఉంటాయి. తో గవర్నమెంటే నడుపుతుండే బ్రివరీస్ కార్పొరేషన్. ఇక్కడ గతంలో హోల్సేల్ ఉండే ఏది లిక్కర్, ఇప్పుడు బ్రివరీస్ కార్పొరేషన్. గవర్నమెంటే డిస్టిలరీస్ నుంచి పర్చేజ్ చేస్తారు రేట్ చేసుకొని, రిటైలర్స్కి వీలు ఇస్తారు. లైసెన్స్ ఫీజ్ వేరే ఉంటుంది బారుకు కానీ రిటైలర్ కానీ, అండ్ ఈ లిక్కర్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో ప్రాఫిట్ ఉంటుంది, దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది. అయితే అనుకోకుండా అక్కడ ఒక ఇండో స్పిరిట్ కంపెనీ అని ఒక L1 అతంది. L1 అంటే అతను ఏదైతుందో ఈ రిటైలర్ కానీ అంతకుముందు బ్రివరీస్ కానీ సప్లయర్ అతను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మ్యాక్డల్ విస్కుంది, పీటర్స్ కాట్ ఉంది, అతను తీసుకుంటాడు కంపెనీ. కొన్ని ఏమో వాళ్ళకే బ్రాంచ్స్ ఉంటాయి, తీసుకొని గవర్నమెంట్కి సప్లై చేస్తాడు ఒక రేట్, కొటేషన్ ఇస్తాడు. అలాగే ఈ బయట లిక్కర్ ఉందనుకోండి, డబుల్ బ్లాక్, జానీ వాకర్, తర్వాత బ్లూ లేబుల్, అది అవి కూడా ఏదైతుందో వీళ్ళకు చేసి సప్లై ఇస్తారు. జనరల్ రూల్ ఏంటంటే L1 ఎవరైతే ఉన్నారో ఇండో స్పిరిట్ కంపెనీ వాడు అమ్మన్ ఇతను, అమ్మన్ ఓనర్ ఈజ్ అమ్మన్. ఇతను ఏదైతుందో ఈ ట్రాప్లో ఏదైతుందో ఈ అమ్మన్ ఫస్ట్ వీలని పట్టారు. పడితే ఏదైతుందో ఆయన అప్రూవర్గా మార్చుకున్నారు అంటే గవర్నమెంట్, ఎందుకంటే లిక్కర్ సప్లై ఇస్తుంది. బ్రివరీస్ కార్పొరేషన్ అంటే కూడా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఈ రెవెన్యూ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, సెంట్రల్కి సంబంధం లేదు. కానీ ఒరిజినల్గా ఏదైనా ఇటువంటి పాలసీస్ చేసినప్పుడు, చేంజ్ చేసినప్పుడు లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఇంపార్టెంట్. ఎక్కడో లెఫ్టినెంట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వ కొత్త ఆయన వచ్చాడు. ఈ పాలసీ ఏదైతుందో మన వాళ్ళు ఉండొచ్చు, కొంత పంజాబీ లాబీ ఏదైతుందో, ఒక తెలుగు వాళ్ళే కాదు, ఈ పాలసీని ఏదైతుందో ప్రైవేట్కి ఇవ్వాలి. బ్రివరీస్ కార్పొరేషన్ ఒక ప్రపోజల్ పెట్టారు. ఓకే, పెట్టి దీంట్లో కొంచెం గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఓకే, ప్లస్ బెనిఫిట్ కూడా మీకు ఏదైనా ఎలక్షన్కి వస్తాయని ఒకటి చెప్పినట్టుంది. ఓకే, దీన్ని బ్రివరీస్ కాకుండా డైరెక్ట్ గవర్నమెంటే తీసుకోలేరు కదా సార్, కిక్ బ్యాక్ కంపెనీ కూడా ఇవ్వాలి. ఈ ఎవడైతే ఈ రిటైలర్ ఉన్నాడు ఇయ్యాడు, దీనిలో ఇన్కమ్ వస్తుందంటే ఈ పాలసీని నవంబర్లో ఇంట్రొడ్యూస్ చేశాడు. ఓకే, ఎక్సైజ్ పాలసీ నవంబర్ నుంచి మొన్నటి బయట పడేవరకు, నేను అనుకుంటాను ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు నడిపారు. ఏమైందంటే 32 జోన్లుగా చేశారు ఢిల్లీని, 32 ప్లస్ ఎయిర్పోర్ట్ ఒక జోన్ కింద. నేను అనుకుంటే ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ కాక అక్కడ సరౌండింగ్ లేదంది, 33 జోన్ చేశారు. ఈ 33 జోన్లో మన వాళ్ళు తీసుకున్నది, మాగుంటగా వాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు బంధువులు తీసుకున్నది 2 జోన్లు. ఓకే సార్, 4 జోన్లు ఈ పిల్లి అనేటువంటి ఉంది ఇప్పుడు హైదరాబాద్. అతని ఇదేంటంటే అతనిది రాబిన్ డిస్టిలరీ ఉంది ఆయనకు, ఆయన కూడా కొంత ప్రోడక్ట్ ఉన్నట్టు. ఓకే, దాంట్లో పార్ట్నర్ ఎవరు, అభిషేక్. అభిషేక్ అని మన ఇప్పుడు అదే చెప్తాను, అనూస్ వాళ్ళ 4 సిస్టర్స్ వాళ్ళు ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళ ప్రోడక్ట్ కూడా ఉంది. తర్వాత 4లో ఇప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి ఇద్దరు సిస్టర్స్, ఒకటి ఇద్దరు సిస్టర్. అమెరికాలో కూడా అనూస్ బ్రాండ్ ఉంది, బాగా నడుస్తాయి బ్రాంచెస్ వాళ్ళకి. అనూస్ పెద్దమ్మాయి, పెద్ద అక్క చెల్లెల్లో పెద్ద ఆమెకు కొడుకు అభిషేక్. ఓకే, అతను కూడా ఏదైతుందో లింకప్ ఏదైతుందో వాళ్ళకు బంధుత్వం ఉంది. ఓకే, ఎవరికి, ఈ హరీష్ వాళ్ళకి వీళ్ళకి బంధుత్వం ఉంది. అభిషేక్ విత్ ఏదైతుందో లింకప్ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామందికి ఉందనుకోండి, పేర్లు ఎందుకు అనుకోండి. రైట్, సో అలాగే ఏదైతుందో సృజన్, అతను జయపాల్ రెడ్డి గారి 3వ తమ్ముడు, రేవంత్ రెడ్డి గారి మామ 2వ ఆయన పద్మారెడ్డి, 3వ ఆయన కొడుకు. ఆయనకు ఉపేందర్ రెడ్డి అని పాలేరు MLA డాటర్ని ఇచ్చాడు. అతను కూడా కొన్ని మెగా సబ్ కాంట్రాక్ట్ చేశాడు,
దీంట్లో ఈ బిజినెస్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఓకే, ఇది ఆన్లైన్ టెండర్. ఒక జోన్, 4 జోన్లు ఈ కంపెనీ తీసుకుంది. దీనికి ఎవరు, అరవిందో కంపెనీ, విజయ సాయి రెడ్డి వియంకుడు ఏదైతుందో బ్యాంక్ గ్యారంటీ, అతను కూడా పార్ట్నర్ నాకు తెలిసినంతవరకు. తో ఈ ఎవడైతే ఇండో ఈ స్పిరిట్ ఉన్నాడో, L1 వీడు సప్లై కావాలి, పార్ట్నర్ ఉండడానికి వీలేదు. వీడు అనుకోకుండా వీడు పార్ట్నర్గా ఎంటర్ అయ్యాడు. వీని కూడా పార్ట్నర్షిప్ ఇచ్చారు ఇతనికి. ఇవ్వడంలో బైలాస్ ప్రకారం లేదు, అది ఎక్కడో క్లిక్ అయింది వీళ్ళకు. ఇతను వెనక నువ్వు ఎట్లా పార్ట్నర్ ఉండడానికి వీలేదు కదా అన్నకి, ఏదైతుందో ఇమ్మీడియట్గా ఏమైనా లావాదేవీలు జరిగినాయా అంటే, ఆ 2.5-3 కోట్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఇచ్చింది అనేది. దట్ క్యాష్ డీల్. అచ్చా, ఓకే. ఎక్కడ ట్రాన్సాక్షను సిబిఐ మొదలు ఎంటర్ అయింది, ఏమి దొరకలే. ఈ 4 కాదు ఫర్మ్స్, మాగుంటే కాదు, ఈ 6 పోతే ఇంకెన్ని, 27 మంది, అంటే ఎయిర్పోర్ట్ కూడా ఎవరైనా ఏజెన్సీ ఉండొచ్చు, 27 మంది మీద కూడా మొత్తము సిబిఐ సోదా చేసింది, ఈడీ కూడా అది చేసింది. దే అఫీషియల్గా వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు సార్. ఒక జోన్కు 50 నుంచి 55 షాపులు పెట్టుకోవచ్చు. ఓకే, రేట్ వీళ్ళు ఫిక్స్ చేస్తారు, ఎవరు, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేస్తుంది. తో వీళ్ళు 200 నుంచి 300 కోట్ల వరకు టెండర్ చేశారు. వీళ్ళు బిట్టింగ్ మీదనే వచ్చింది వీళ్ళకు, ఎవరు హైయెస్ట్ ఉంటే వాళ్ళకి ఇచ్చారు. 4 వీళ్ళకి దొరికినాయి. ఓకే, ఏది పిల్లే ఈ రాబిన్ డిస్టిలరీ, దీంట్లో అభిషేక్ అండ్ సృజన్ వీళ్ళంతా ఉన్నారనుకుంటా పార్ట్నర్స్. వీళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటుండ్రు. నేను అనుకున్న పార్ట్నర్షిప్ డీడ్లో లేరు వాళ్ళు. ఏమన్నా వీళ్ళ పేరును వినియోగించుకోవచ్చు, వీళ్ళు కూడా ఏదైతుందో హెల్ప్ చేయొచ్చు. ఓకే, ఆ పేర్లు ఎందుకు మనకు అవసరం లేదు, చాలామందితో సంబంధాలు ఉన్నాయి కనుక. తో అయితే యాక్చువల్గా వీళ్ళు నష్టపోయారు 100 కోట్ల రూపాయలు. ఓకే, ఏం చేశారు వీళ్ళకు, ఒక లిక్కర్ ఏమవుతుందంటే, ఇండియన్ లిక్కర్ ఏమవుతుందంటే, 100 రూపాయలు బయట అమ్ముతున్నాం అనుకోండి, 750 ml ఒక బాటిల్, ఫుల్ బాటిల్, వీళ్ళకి వచ్చేది 35 రూపాయలకి వస్తుంది. 1+1 free ఇచ్చారు, జనానికి అలవాటు చేశారు. ఎందుకంటే ఇది అలవాటు అయినాక వాడు నిషా ఎక్కుతుంది కదా సార్, వస్తూనే ఉంటాడు వాడు. 1+1 అనే వరకు వాడు హై బ్రాండ్ కూడా ఉంటాడు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, బ్లూ లేబుల్ ఉంది, బ్లూ లేబుల్ 15,000 దొరికింది, 14,000 మన రాయల్ సెల్యూట్ దొరికింది, 25% ఇచ్చాడు వాడికి. ఇప్పుడు పీటర్ స్కాట్ ఉంది, 1 బాటిల్ సపోజ్ 1200 అనుకోండి, 1200 ఒక బాటిల్ ఫ్రీ ఇచ్చేసాడు. ఎట్లు ఇవ్వగలిగిండు, వానికి వచ్చింది 1200 4,000 వచ్చింది కదా సార్, 1200 4,000 వస్తుంది కదా, 35%. ఫారెన్ లిక్కర్ ఏదైతుందో, ఈ హై బ్రాండ్స్ ఏదైతుందో, ఈ బ్లూ లేబుల్, బ్లాక్ లేబుల్, జానీ వాకర్స్ ఇవన్నీ ఏదైతుందో, 59%. అంటే 100 రూపాయలది 59, 41 రూపాయి వీనికి వస్తుంది, ఎవరికి, డైరెక్ట్ ఈ తీసుకున్నారు. కానీ వీళ్ళు లైసెన్స్ ఫీ కడుతున్నారు కదా. అవును, ఇతనికంటే ముందు బ్రివరేజ్ కార్పొరేషన్ వస్తుండే. అవును, వచ్చి వాళ్ళు ఎంత చేస్తారు, ఎగ్జాంపుల్ ఒక 15-16% మీద, అదైతే గవర్నమెంట్, ఇక్కడేమో హైదరాబాద్ లేని మనకు వీళ్ళకి ఇస్తారు, రిటైలర్కి ఇస్తారు, రిటైలర్ 16%. అంటే గవర్నమెంట్కు కొన్ని బాటల మీద, ఇంకా నెక్స్ట్లో చెప్తారు ఎంత ప్రాఫిట్ వస్తుందనే. తో వీళ్ళు దాంట్లో నష్టపోయిండ్రు, 1 కంప్లీట్ చేయలే, అక్టోబర్ 2 వరకు చేయాలి, చేయలేదు. తర్వాత ఏదైతుందో ఇరికిపోయారు వీళ్ళు. ఇంకా ఇతరత్ర వ్యాపారాలు చేస్తున్నారు కనుక దీంట్లో ఏదైతుందో ఇరికిపోయారు. కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, దీంట్లో ఏమీ స్కాండల్ లేదనేది నాకు ఉండే ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ దీంతో తరోగా ఒక 2 వ్యక్తులతోటి, దాంట్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతోటి, అంటే చిన్న స్థాయి వాళ్ళు, నేను డీటెయిల్గా తీసుకొని విత్ ప్రైజ్ ఆఫ్ ప్రైజ్, నేను ప్రైజ్ కూడా చెప్పగలుగుతాను. నేను అనుకుంటున్న ఏ మీడియాలో ఇంతవరకు చెప్పలేదు ప్రైజ్. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ బ్రివరీస్ కార్పొరేషన్కు ఒక 35% వస్తుంది మన ఇండియన్ లిక్కర్ అంతా. 35% ఎంత కమ్ముతుండ్రు, 100 వందలో 16% వీళ్ళకి పోతుంది. అంటే 85 కమ్ముతున్నారు, 83 కనుకోండి, 83 అంటే 35 అంటే 83 ఏంటంటే 50% వస్తుంది ప్రాఫిట్. 50% 1 బాటిల్ గవర్నమెంట్కి, గవర్నమెంట్ మళ్ళీ లైసెన్స్ ఫీజ్ వేరే, అది వేరు మళ్ళా. ఇక మీకు ఫారెన్ లిక్కర్స్ అని చెప్తున్నా, 8,400 రూపాయలకు ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్ బ్రివరీస్ కార్పొరేషన్ కానీ, అంటే తెలంగాణ కానీ, ఇటు ఆంధ్ర కానీ, ఇప్పుడు ఢిల్లీ కానీ, మొన్నటి వరకు డీలర్స్ ఉన్నారు వీళ్ళు ఒక 10 నెలలు 8 నెలలు, వీళ్ళందరికీ 8,400 రాయల్ సెల్యూట్, 700 ml ఏదైతుందో 800-400కి వస్తుంది, 750 ml బయట ఎయిర్పోర్ట్లేమో మనకు 1 లీటర్ దొరుకుతాయి, బయటనేమో మనకు 750 ఎనీ బాటల్,
ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్ 1 లీటర్ ఉంటుంది, 75 ఉంటుంది. రాయల్ సెల్యూట్ ఏదైతుందో 8400 అబౌట్ బ్లూ లేబుల్ వచ్చేది అయితుందో ఇది 700 అది 750 ఓకే వచ్చి 9500 ప్రభుత్వం ఎంత కమ్ముతుంది 23000 రాయల్ సెల్యూట్ 700 ఎంఎల్ది మీరు ఏ షాప్ పోండి ఇప్పుడు పక్కన ఎక్కడ ఉంటే పోండి 23000 రిటైలర్ అమ్ముతున్నాడు దానిలో 16% అంటే అతనికి 4000 ప్రాఫిట్ అనుకోండి 4000 19000 అమ్ముతుంది 8400 19000 ఒక పర్ బాటల్ మీద రాయల్ సెల్యూట్ మీద 10,000 గెట్టింగ్ ప్రాఫిట్ ఆఫ్ గవర్నమెంట్ డీజిల్ బ్రివరీస్ కార్పొరేషన్ గవర్నమెంట్ దగ్గర సార్ రెవెన్యూ అదే 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 అలాగే రాయల్ సెల్యూట్ మీద కూడా 10,000 మినిమం వస్తుంది వేరే బాటల్స్ మీద 16% పోతే 35 16 51 అయితే 49 వస్తుంది 1,000 రూపాయల బాటల్లో దాదాపు 500 రూపాయలు దొరుకుతుంది ఇది ఇది ఈ స్కాండల్ ఏదైతుందో ఏం లేదు రేపు ఈడీ కూడా ఇతరాతర కేసుల్లో ఇస్తుండేవారు ఇతరాతరే దొరుకుతుంది ఆడిటరా ఇప్పుడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు అంటే వెనక ఇతని అక్కడ లిక్కర్ దాంట్లో ఏం లేదు బట్ ఏదో ట్రావెల్ పెట్టాడు టికెట్లు ఇచ్చింది అనుకుంటా అతను కూడా ఏదైతుందో అతని బావగారు ఏదైతుందో గతంలో క్యాటరింగ్లో ఉండే ఒక బార్స్ ఉండే వాళ్ళ కేసీఆర్ గారు బంధువులు కలిసి వ్యాపారం చేసింది ఈవెన్ మూమెంట్ లేకముందే కూడా వ్యాపారం అతను ఇప్పుడు రియల్ ఎస్టేట్లో వచ్చారు వాళ్ళు ఈజ్ ఎ బిగ్ గై నౌ చాలామంది కొంతమంది ఇది తెలంగాణ భాషలో చెప్పాలంటే ఈ భాష చెప్పచ్చా లేదా మేము ఏం మాట్లాడతామంటే ఉచ్చల్లో చేపలు ఉంటాయి కదా చేపలు మాట్లాడుతారు తో ఇప్పుడు ఈ స్కాండల్ ఏదైతుందో జీరో దీనికంటే పదంతలు కుటుంబ సభ్యులు కానీ వేరేలో కానీ ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల ట్రాన్సాక్షన్ ఏదైతుందో ఇలా ఒక ఒక శాసనసభ్యుడు కానీ మంత్రులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ అసలు అనిమాజినబుల్ 100 కోట్ల ప్రాపర్టీస్ ఇవాళ సంపాదించారు ఐటీ రైట్స్ అయ్యేది ఉంటే ఒక 500 మంది పేర్లు ఇవాళ ఉన్నాయి వాళ్ళ దగ్గర కావాలనుకుంటే 500 మీద రైట్ చేసేది ఉంటే కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఏదైతుందో మార్కెట్ వాల్యూ ప్రకారం ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పార్టీలో ఉండే నాయకులు కానీ అందరూ 90% మొత్తం ఏదైతుందో మెయిన్ జిల్లా స్థాయిలో చైర్మన్ అనుకోండి ఒక కార్పొరేషన్ మన మేయర్ అనుకోండి తర్వాత ఎమ్మెల్యేలు అనుకోండి ఎమ్మెల్సీలు అనుకోండి వీళ్ళందరూ ఇంటిపోతారు ఐటీ రైట్ దీన్ని పట్టుకొని లాగుతూ ఉన్నారు మీరు అల్టిమేట్ చూడండి సిబిఐ ఏం చేయలేకపోయింది ఓన్లీ ఒక 3-4 కోట్లే ఇవాళ ఏమైంది ఫస్ట్ నుంచి వచ్చింది ఎంత ఎంపీలే మాజీ ఎంపీలే చెప్పారు ఎంపీ చెప్పాడు ఇక్కడ ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో 2.5-3 కోట్లు ఏదైతుందో ఇచ్చిందని ఇప్పుడు 200 కోట్లు అంటుండ్రు ఇవాళ పొద్దుగాల నేను పేపర్ వచ్చిన 5 రోజులు నేను అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నాను శ్రీలంక వెళ్ళాను మీతో శ్రీలంకకి వెళ్ళి మాట్లాడాను కదా రాత్రి వచ్చాను ఈరోజు పొద్దున పేపర్ చూస్తే 200 కోట్లు అని వస్తుంది 200 కోట్లు వాడరు ఎక్కడి నుంచి ఇస్తాడు సార్ ఆల్రెడీ 200 నుంచి 300 కోట్ల దానికి ఒక్కొక్క జోన్ తీసుకున్నాడు దే కాంట్ ఆల్రెడీ నష్టాలు ఉన్నారు వాళ్ళు నష్టం అయిపోయారు దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు అటువంటిది దే కాంట్ వాళ్ళు డీల్ చేసింది 3-4 కోట్ల రూపాయల ఇదికో మ్యాక్సిమం 10-15 కోట్లు లెక్కన అసలు కేసే కాదు చూసాడు సిబిఐ ఇది కూడా ఇది క్యాష్ డీలు ఇతరాత్ర ఏదైతుందో వేరే వ్యాపారంలో వీళ్ళు చిక్కుతారు కానీ లిక్కర్లో ఏదైతుందో అంతా టోటల్ ఫాల్స్ ఆన్లైన్ టెండరింగ్ అండ్ అంతా వైట్ మనీ దే పేడ్ వైట్ మనీ దే పేడ్ సూపర్ పాలసీ అలాగే అమ్మింది కూడా వాళ్ళు చేసిన ఎంఆర్పి ప్రైస్కి అమ్మిండ్రు ఈరోజు ఢిల్లీలో రాయల్ సెల్యూట్ కానీ మన బ్లూ లేబుల్ కానీ యావరేజ్ 15,000 ఉంది ఇక్కడ ఎంత ఉంది సార్ 23-24,000 ఉంది ఆంధ్రలో అంతకంటే ఎక్కువ ఉంది ఎక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హై నేను అనుకుంటున్నా రాయల్ సెల్యూట్ ఐ థింక్ 26-27 ఉండొచ్చు ఇది ఒక 30,000 ఉండొచ్చు బ్లూ లేబుల్ ఎంత ప్రాఫిటో చెప్పండి పర్ బాటల్ ఇక్కడ 10,000 అన్నాయి ఈ రెండు మార్క్ చెప్పండి 10,000 ఇది గిట్ట తప్పనంటే ఎవరైనా చర్చకు వస్తే వాళ్ళు వ్యాపారం చేసిన ఆ పిల్లేగారు ఉన్నారు సృజన్ ఉన్నాడు నా మిత్రుడే అభిషేక్ అయితే కాడనుకోండి చిన్న కురోడు వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి వాళ్ళంతా నాకు వాళ్ళ తాత అంతా మున్సిపల్ కమిషనర్ ఉండే తిరుపతిరావు గారు నల్లకుంట వాళ్ళ విలేజ్ ఏదైతుందో షెట్పేలేని ఎక్కడ ఆదిలాబాద్ ఈ గోదావరి కనికి అవతలొడ్డు ఉంటారు సార్ అవతలొడ్డు వాళ్ళ ఆ కుటుంబంతో నాకు బాగా పరిచయాలున్నాయి నేను చెప్పిన రేట్లు అక్యురేట్ ఏదైతుందో 8,400 ప్రభుత్వం ఎలా డిసైడ్ తీసుకుంటుంది దే ఆర్ గివింగ్ అఫ్ 19,000కి ఇస్తుంది షాప్ ఓన్కి 10,000 ఒక బాటల్ మీద 10,000 ఒక బాటల్ మీద దిస్ ఫ్యాక్ట్
ఇదంతా చివరికి ఏదైతుందో మీడియా కోసం అక్కడి కోసం తప్పే అల్టిమేట్ ఇతరాత్రలో దొరకవచ్చు. రైట్. కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ హెల్ప్ కొంత నేచురల్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళ పేరు తీసుకున్నారు అక్కడ. కానీ ఈ పేరుతో అక్కడ వాళ్ళకి టెండర్లు ఏమి రాలే, టెండర్లే తీసుకున్నారు. కానీ ఏదైనా జరగాలంటే అక్కడ అఫీషియల్ గిఫ్ట్స్ కానీ ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది పడ్డదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదంటే పేరు చెప్పుకోవచ్చు, ఉన్నారా ఉంటుండొచ్చు, షేర్ కూడా ఇవ్వచ్చు, లాస్ అయితే ఇయ్యారు ప్రాఫిట్ అయితే ఇస్తారు, కానీ ఒరిజినల్గా నష్టాలే ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం 100% ఇది కరెక్ట్. మీకు కావాలంటే మీకు నేను ఈ ఈ చర్చ తర్వాత పేరు చెప్తాను, మీరు వాళ్ళను ఇంటర్వ్యూ తీసుకోండి, నష్టమని చెప్తారు ఏ కంపెనీ వాడు. రేపు ఇదంతా గడబడి అయిపోయినాక ఎవరు ముందుకు వస్తలేరు, బట్ ఖచ్చితంగా నష్టాలు జరిగింది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు, 100% నేను చెప్పేది ట్రూత్. టోటల్ స్టడీ చేసి మీకు చెప్తున్నాను.